సంప్రగ్రామానికి చిరంజీవి గారు దత్తత తీసుకోవడం, వారి రాజ్యసభ నిధుల నుంచి 3 కోట్ల రూపాయలు ఈ గ్రామ అభివృద్ధి కోసం వారు కేటాయించడం కూడా జరిగింది. మరి వారు ఇచ్చిన 3 కోట్ల రూపాయలతో ఈ గ్రామంలో 33 రోడ్లని సిమెంట్ రోడ్లుగా మార్పు చేయడం, అదేవిధంగా 13 భవనాలకి నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం కూడా జరిగింది. ఇవన్నిటికీ పరిపాలన ఆమోదం కూడా లభించింది. ఈరోజు మరి వారి ప్రతినిధులుగా రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అదే రూపాదేవి గారు మరియు చిరంజీవి గారి వ్యక్తిగత కార్యదర్శి వారి సన్నిహితులు శ్రీ ఆనంద్ గారు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమాన్ని సంప్రగ్రామంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ 3 కోట్ల రూపాయల నిధులతో ఈ గ్రామంలో అన్ని విధాల మౌలిక వసతుల్ని కల్పించడం జరుగుతూ ఉంది. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ వివిధ పాఠశాల భవనాలకి అదనపు తరగతి గదులు కానీ కాంపౌండ్ వాల్స్ కానీ కొత్తగా లైబ్రరీ బిల్డింగు గ్రామ పంచాయతీ బిల్డింగు ఒక రెవెన్యూ ఆఫీసు ఇవన్నింటినీ నిర్మాణం చేసుకుని ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో మౌలిక వసతుల్ని కల్పించడం జరుగుతూ ఉంది. మరి మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద మనసు చేసుకుని ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. దానికి ప్రధానంగా రూపకర్తగా వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని మొత్తం అనుసంధానం చేసి చిరంజీవి గారి నిధులు ఇక్కడికి వచ్చేలా చేయడంలో మాగంట రూపాదేవి గారు కీలక పాత్ర పోషించడం జరిగింది. వారికి సహకరించిన ఆనంద్ గారికి, ఈ విషయంలో కీలక పాత్ర పోషించిన రూపాదేవి గారికి కూడా గ్రామస్తుల తరఫున నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఈ గ్రామస్తుల తరఫున ఈ నియోజకవర్గం ప్రజల తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తొందరలోనే అంటే 3-4 మాసాల కాలంలోనే ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలనే ఒక సత్సంకల్పంతో గ్రామ సర్పంచ్ దొరబాబు గారు కానీ ఇతర నాయకులు కానీ అధికారులు కానీ ఉన్నారు. ఆ సంకల్పం నెరవేరే విధంగా 3 మాసాల్లో ఈ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసి ప్రారంభోత్సవ కార్యక్రమం మెగాస్టార్ గారి చేతుల మీదుగా జరపాలనేది గ్రామ ప్రజలు మా అందరి అభిమతం. మా అభిమతాన్ని తప్పనిసరిగా వారు మన్నించి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం.